Sri Guru Bhyo Namaha. Om Namaha Panini Katchaya Patanjalibhyah Sarva Vidya Sampradaya Kartrubhyah Paramarshibhyah Namo Mahadyo Gunibhyo Gurubhyah Enaksha Samam Nayam Adhigamya Maheswarat Prasthanam Vyakaranam Prasthanam Tasmai Paniniye Namaha Ena Dhauta Agraha Pumsam Vyamalai Siddhavaribhi Tamascha Ajnana Jambhinnam Tasmai Paniniye Namaha Vakyakaram Varrachim Bhashyakaram Patanjali Paninin Sutra Karam Jabranatosu Munitrayam Sri Gurubhyo Namaha. ప్రార్థన చేశారండి, అది లేదు చేస్తారు, అక్కర్లేదు, చేశారు కదండి. నాకు ప్రాబ్లం వచ్చిందండి, మేబీ నా ఫోన్ కూడా అలాగే ఉంది అప్పుడు. ఓకేనండి, నిన్న మనం ఈ సుపాం సులుక్కు సూత్రం చూద్దాం అనుకున్నాం కదండి. అవునండి. కాకపోతే ఆ సుపాం సులుక్కుల ఉదాహరణలు అన్ని కూడా హలంత శబ్ద ఉదాహరణలే ఉన్నాయండి. అప్పుడు చూద్దామా? ఎందుకంటే ఇప్పుడు మీకు హలంత ప్రక్రియ చెప్పేటప్పుడు మొత్తం అంతా గజిబిజ్ అయిపోతుంది, ఎటు కాకుండా. మనం హలంత ప్రక్రియ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నకారాంత శబ్దాలు, అంటే మనం క్రమంగా ఈ ఏ ఏ అంతాల్లో ఉన్నామో చూసి ఆ అంతాల్లో ఉండే విశేష సూత్రం చూసి సరిపోతుంది. సుపాంశులు అనేవి అన్ని రకాలు, ఎక్కువగా హలంతాలు ఒకటి రెండు చోట్ల వేరే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అది ఇస్తండి, ఎందుకంటే మళ్ళీ ఆ ప్రక్రియలోకి మనం వెళ్దాం, ఇది కొంచెం డిస్టర్బ్ అవడం, రకరకాల విషయాలు జరుగుతాయి. కాకపోతే వేదంలో ఇలాంటి కార్య విశేషాలు ఉంటాయి అని మాత్రం ఇప్పుడు మనం సామాన్యంగా తెలుసుకోవాలి అంతే. ఉదాహరణలు మాత్రం మనం తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి మనం ఇది కంటిన్యూ చేద్దాం. ఈ సర్వనామ శబ్దాల్లో ఉన్నాం కాబట్టి ఆ సర్వనామ శబ్దాల్లో ఉండే విశేషాలు ఇంకొంచెం ఉన్నాయి, అది కంటిన్యూ చేద్దాం. మళ్ళీ మనం ఇంకెక్కడికైనా విశేష శబ్దాలు ఎక్కడైనా వచ్చినప్పుడు ఈ క్రమాన్ని బట్టి తీసుకుని అప్పుడు అక్కడికి వెళ్దాం. నిన్న మనం ఈ సర్వాదుల్లో ఉండే ఉదాహరణలన్నీ చూసాము, దాని తర్వాత ఇవే సర్వాదులు బహువ్రీహిలో ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక సూత్రం చెప్తున్నారు. నా బహువ్రీహౌ కంటిన్యూషన్ సూత్రమేనండి, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. నిన్న చూసిన ఏక శబ్ద సంఖ్యాయం ఇచ్చేక వచ్చిన అంత అని అయిపోయిన తర్వాత ఇదే ఉంటుంది, నా బహుగ్రీహ. సిద్ధాంత కొమ్మదేనండి, సిద్ధాంత కొమ్మదే. సిద్ధాంత కొమ్మది లేని వాళ్ళు 1:1:29 చూడండి. వెతుక్కోని పేరు చెప్పి మళ్ళా పేజీ నంబర్ నిన్న మనం చూసాం కదండి, ప్రభాకర్ రాజు గారు నిన్న ఏక శబ్దం కంటిన్యూషన్ తర్వాత బహువచన జల్జేత దాటిపోయి దాటిపోరు నిన్న పూర్వాదిభ్యో నవభ్యో వా తర్వాత చూడండి సూత్రం చూడండి చూస్తున్నాం అసలు ఉన్నాయండి పూర్వాదిభ్యో నవభ్యో పూర్వపరాది తర్వాత పూర్వాదిభ్యో నవభ్యో నెక్స్ట్ నవభ్యో
వెళ్తున్నారు కదండి, ఆటోలోనే వెళ్తున్నారు. నేను ఇక్కడ పేపర్ స్లిప్ పెట్టాను, కాగితం తీసాను. చెప్పండి. దానికంటే ముందు నిన్న చూసిన వాటిలో ఏమైనా సందేహాలు ఉన్నాయంటే అది అడగలేదు. అంత క్లియర్ గానే ఉన్నాయండి, అంత క్లియర్ గా. ఏకశబ్దం గురించి ఒక్కసారి చెప్పండి సార్. ఏకశబ్దం అంటే సంఖ్యావచకం అయితే ఏకవచనం ఉంటుంది, లేకపోతే బహువచనంలో కూడా వస్తుంది. చెప్పారు కదా అంతే, ఏకత్వం అనే సంఖ్య ఎక్కడైతే ఉంటుందో అది ఎప్పుడు ఏకవచనంలోనే ఉంటుంది. అది కాకుండా ఇంకా ప్రధానం గాని అన్యము అని కాని, ఇంకా కేవలము అని కాని, సాధారణము అని కాని, ఇంకా వేరే అర్థాలు ఏవైనా ఉన్నట్లయితే ఆ ఏక శబ్దానికి మూడు వచనాలు ఉంటాయి. మూడు వచనాలు వస్తాయి, మూడు వచనాలు ఉంటాయి. ఏక అనేది ఎన్నర్థాల్లో ఉన్నా అన్నర్థాల్లోనూ ఏక అనే దానికి సర్వనామస్వామి ఉంటుంది. కాకపోతే సంఖ్య అనే అర్థం ఉన్నప్పుడు మాత్రం అది ఇప్పుడు నిత్యేక వచనంతంగానే ఉంటుంది. దానికి ద్వివచన బహువచనాలు ఏమి ఉండవు. సంఖ్యా భిన్నార్థాల్లో అన్ని వచనాలు ఉంటాయి. ఏకం ద్వి త్రీని ద్వి అనేది ఎప్పుడు కూడా ద్వివచనంలోనే ఉంటుంది. నిత్య ద్వివచనం, త్రీని అనేది నిత్య బహువచనం. అవునండి, ఇంకా మనం ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు. అంటే ఇకారాంత శబ్దాలు వచ్చేటప్పటికి ద్విశబ్దం చెప్తారు. ఇప్పుడు ఇక్కడ అకారాంతాల్లో ఉన్నాం కాబట్టి ప్రసంగాన్ని అనుసరించి ఏక అనేది అకారాంతం కాబట్టి ఇక్కడ చెప్పారు. ద్వి త్రీ అనేవి రెండు ఇకారాంతాలు కాబట్టి ఇకారాంత ప్రసంగంలో పైన చెప్తారు. సర్వాధిగణం అది కూడా సర్వాధిగణంలో ఉన్నా కూడా అకారాంత సర్వాదుల్ని మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇకారాంత సర్వాదులు పైన వస్తాయి, అలాగే ఇంకా హలంత సర్వాదులు కూడా పైన వస్తాయి. తద్దు తద్దు ఏతద్దు యుష్మద్దు అస్మద్దు ఇవన్నీ కూడా దకారాంతాలు, అవి పైన వస్తాయి. అలాగే ఇదమ్ము మకారాంతం అది కూడా పైన హలంత శబ్దాధికారంలో ప్రక్రియ చూద్దాం. ఆ హలంత శబ్దాధికారం కొంచెం సర్వాది గణంలో ఉండడం వలన వస్తుత అన్నింటికి ప్రక్రియ ఇక్కడ చెప్పాలి. కానీ అన్నింటికి ప్రక్రియ ఇక్కడ చెప్పడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఏ తర్వాత రామశబ్ద ప్రక్రియ ఒకటే అవడం వల్ల హ్రస్వాకారాంత ప్రక్రియ మాత్రమే ఇక్కడ చూపించబడింది. ఇంకా వేరే ఇకారాంతాలు కానీ ఉకారాంతాలు కానీ ఉన్నప్పుడు ప్రక్రియ ఎలా ఉంటుందని ఇక్కడ చూపించలేదు. ఇక్కడ ఈ ప్రక్రియ చూపించలేదు కాబట్టి ద్వి త్రీ అనే ప్రాతిపదికలు ఉన్నా కూడా అవి ఇకారాంతాలు కాబట్టి వాటి ప్రక్రియ ఇక్కడ చెప్పలేదు. పైన అకారాంతరాలు అయిన తర్వాత మళ్ళీ ఇకారాంత ప్రక్రియ మొదలైనప్పుడు ఈ విశేష శబ్దం కింద ద్విశబ్దాన్ని త్రిశబ్దాన్ని చెప్తారు. ఇప్పుడు వాటిల్లో ఈ సర్వనామ సంజ్ఞ కలిగినటువంటి వాటిల్లోనే ఒక విశేషం గురించి చెప్తున్నారు. నా బహువ్రీహౌ, బహువ్రీహౌ నా అనండి. అంటే ఇక్కడికి సర్వాధీని సర్వనామాని సూత్రం నుండి సర్వనామాని అనేది అనూర్తిగా వస్తుంది. అప్పుడు అది సర్వనామాని మొత్తం సూత్రం అనూర్తిగా వస్తుంది. అప్పుడు బహువ్రీహౌ బహువ్రీహి సమాసంలో సర్వాధీని నా సర్వనామాని అనమాట. బహువ్రీహి సమాసంలో సర్వాదులు సర్వనామ అనేటటువంటి పేరుని పొందవు అని అంది. బహువ్రీహౌ అంటే బహువ్రీహి సమాసంలో. బహువ్రీహి సమాసంలో అంటే ఇక్కడ మళ్ళీ ఈ సప్తమిని వైశేఖ సప్తమిగా అంగీకరించారు. బహువ్రీహో చికీర్షితే ఇంకా మనం అక్కడ వరకు వెళ్ళలేదు. దాని గురించి బహువ్రీహౌ సర్వాదీని నా సర్వనామాని మనకి పదాల అనువృత్తి వల్ల వచ్చినటువంటి వాక్యం ఏదండి ఇది. బహువ్రీహౌ సర్వాదీని నా సర్వనామాని. బహువ్రీహి సమాసంలో సర్వాదులు సర్వనామ సంజ్ఞకాలు కావు. ఇప్పుడు ఈ బహువ్రీహో అనేది సప్తమ్యంతము. ఈ సప్తమ్యంతానికి వైషయిక సప్తమ్యంతంగా ఇది అంగీకరించారు. వైషయిక సప్తమ్యంతంగా అంగీకరించడం వల్ల ఇప్పుడు బహువ్రీహి సమాసం లేకపోయినా భవిష్యత్తులో బహువ్రీహి సమాసం చెప్పదలిచినప్పుడు అప్పుడు కూడా బహువ్రీ ఈ పదాలకి సర్వాదుల్లో గణంలో ఉన్నటువంటి ప్రాతిపదికలకి సర్వనామ అనే పేరు ఉండదు అనండి. అర్థమైందండి. ఇప్పుడు ఇంకా సర్వనామ సంజ్ఞ బహువ్రీహి సంజ్ఞ చెప్పలేదు, కానీ భవిష్యత్తులో మనం బహువ్రీహి సంజ్ఞ చెప్పబోతాం. అలా భవిష్యత్తులో సంజ్ఞ బహువ్రీహి సంజ్ఞ చెప్పబోతూ ఉండగా
సర్వాదులకి సర్వనామ సంజ్ఞ రాదు అనండి. ఇట్లా భవిష్యత్తులో చెప్పబోతూ ఉండగా అనే అర్థాన్ని చూపించడం కోసం చికీర్షితే అని చెప్పారు. చికీర్షితే అంటే అంటే చెయ్యాలనే కోరిక కలిగినప్పుడు కర్తమిచ్చా చికీర్ష చికీర్షితే అంటే చెయ్యాలనే కోరిక కలిగినప్పుడు అనమాట. ఇది సతిసప్తమి. చెయ్యాలనే కోరిక కలిగి బహువ్రీహి అనేటటువంటి పేరు పెట్టాలనే కోరిక కలిగినప్పుడు అంటే ఈ ఈ శబ్దస్వరూపానికి భవిష్యత్తులో బహువ్రీహి అనే పేరు చెయ్యాలి అనుకున్న కోరిక కలిగినప్పుడు కూడా ఈ ఈ సముదాయంలో ఉన్నటువంటి అవయవాలకి సర్వనామ అనే పేరు ఉండదు అనండి. సమాసం ఎప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ వాటికే వస్తుంది కాబట్టి ఆ వాటిల్లో కొన్ని అవయవాలు ఆ అవయవాలు సర్వాదులుగా ఉన్నప్పటికీ కూడా మనం భవిష్యత్తులో బహువ్రీహి సమాసం చేయబోతున్నాం కాబట్టి వాటికి ముందుగానే సర్వనామ సంజ్ఞ వారిస్తున్నారు అనమాట. అంటే ఏంటి అలౌకిక విగ్రహావస్థలోనే వారిస్తున్నారు. అలా అలా అంటే రాదని ఒక ఉదాహరణ చూస్తే క్లియర్ గా తెలుస్తుందండి. ప్రేతావత ఇక్కడ ఇక్కడ కట్టలేదండి. త్వకం పితా ఎస్య సహ అనేది ఒక ఒక వాక్యము అంటే దానికంటే ముందు ఇంకొకటి చూద్దామండి. ఇప్పుడు వస్తుత ఏంటంటే ఈ నబహువ్రీహో అనే సూత్రం అక్కరలేదు అని ఒక పక్షం ఉంది. ఒక పక్షం ఏంటంటే అదే సిద్ధాంత పక్షం. ఎందుకు సిద్ధాంత పక్షము అంటే సర్వనామ అనే సంజ్ఞ మనం చెప్తున్నప్పుడు సర్వేషాం యన్నామ తత్ సర్వనామ అని అర్థం చెప్పాం. అంటే అన్నింటికీ కూడా పేరు అవ్వ కలిగిన యోగ్యత కలిగినది సర్వనామ అనండి. అన్నింటికీ కూడా పేరు కలిగిన యోగ్యత కలిగినది అంటే త్వం పితా ఎస్య అనే అర్థాన్ని మనం బహువ్రీహి సమాసంగా చెప్పినప్పుడు ఇక్కడ యుష్మత్ శబ్దం కానీ అస్మత్ శబ్దం కానీ లేదా అహం పితా ఎస్య అని కానీ త్వం పితా ఎస్య అని కానీ చెప్పినప్పుడు యుష్మత్ శబ్దం కానీ అస్మత్ శబ్దం కానీ అందరికీ కూడా పేర్లు అవ్వట్లే. అస్యాని విశేషంగా చెప్పడం వలన ఎవరైతే ఇదం పదార్థంగా ఉన్నారో ఆ ఇదం పదార్థానికి మాత్రమే ఈ పెపేర్ తప్పిత ఎవరైతే అయ్యారో అతన్ని మాత్రమే చెప్తాను. ఇక్కడ ఇక్కడ సర్వన అంటే ఏంటి ఇక్కడ మొత్తానికి ఇది సర్వేషాం యన్నామ అని ఇక్కడ కుదరలేదు. విశేషంగా ఇతనికే అని మనం చెప్పడం వల్ల కాబట్టి దీనికి ఒక ఒక పరిభాష చెప్పారు. ఈ సంజ్ఞ సర్వనామ అనేది అన్వర్థత్వాన్ని ఆశ్రయించుకుని సంజ్ఞోపసర్జనీభూతాస్తు నసర్వాదయ అని ఒక ఒక వాక్యం. అంటే ఎక్కడైతే ఒక సంజ్ఞాక ఒక సంజ్ఞని ఎక్కడైతే సర్వ అని గాని విశ్వ అని గాని ఒకళ్ళకి అతనికి పేరుగా ఉంది అనుకోండి. సర్వ అనేదే ఒక అతని పేరు. అతనికి పేరు అని చెప్పినప్పుడు ఆ పేరుని చెప్పేటటువంటి సర్వ అనే దానికి సర్వనామ సంజ్ఞ లేదు. ఎందుకని అంటే ఇది సర్వేషాం యన్నామ అనే దాంట్లో చేరలేదు కాబట్టి. సర్వ అంటే ఇప్పుడు ఎవరికైతే పేరు పెట్టామో ఆ పేరు పెట్టిన వాడు సర్వ అనే పదం చెప్పబడుతున్నాడు కానీ అందరికీ ఈ సర్వ అనే పేరు అందరినీ చెప్పేటటువంటి సర్వ అనేది ఇప్పుడు కాదు. అలాగే ఉపసర్జనం అప్రధానమైనప్పుడు అంటే ప్రకృతంలో బహువ్రీహి సమాసాదుల్లో ఇది కూడా ఇప్పుడు అందరినీ చెప్పడానికి యోగ్యత కలిగింది కాదు. కేవలం ఒక్కదాన్ని మాత్రమే చెప్పే యోగ్యత కలిగింది కాబట్టి దీనికి కూడా బహువ్రీహి సమాస బహువ్రీహి సమాసం అయిపోవడం వలన ఉపసర్జనం అయిపోవడం వలన ఈ అన్వర్థత్వం లేదు కాబట్టి సర్వనామ సంజ్ఞ రాదు అనేది సిద్ధించింది. సంజ్ఞ ఉపసర్జనీ భూతాస్తు న సర్వాదయ అర్థమైందండి. కాబట్టి ఈ సంజ్ఞోపసర్జనీ భూతాస్తు న సర్వాదయ అనే దాన్ని ఆశ్రయిస్తే నబహువ్రీహో అనే సూత్రమే అక్కర్లేదు. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ త్వకం అంటే అర్థం అండి. త్వకం పిత ముందు రాజేష్ గారు చెప్తున్నది వింటి తర్వాత ఇక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క అవుతుంది ఎవరికి ఏమి అర్థం అదే తర్వాత కాదు. మనం పుస్తకం చదువుతూ చెప్పడం అడగడం కాదు కదా. ఇప్పుడు సౌమ్యోపసర్జనీ భూతాస్తు న సర్వాదేహ అనే వాక్యం ఉండడం వలన మనకి సౌమ్య అనే అర్థం ఉన్నప్పుడు కానీ ఎక్కడైతే ఈ సర్వనామ గణంలో ఉన్న పదాలు అప్రధానంగా ఎక్కడైతే ఉంటాయో అప్పుడు కూడా సర్వనామ సంజ్ఞ లేదు అనేది తెలుస్తుంది. అలా తెలుస్తున్నా మళ్ళీ
ఈ నభహువ్రీహో అనే దాన్ని ఆశ్రయించడం వల్ల ఇక్కడ కేవలం సమాసం సమాసావస్థలోనే కాదు విగ్రహావస్థలోనే ఇక్కడ సమాసం లేదు, అది విగ్రహావస్థలోనే ఇక్కడ సర్వనామశూన్యం లేదు అనేది ఒక ఒక లేదు అనే విషయం తెలుస్తోంది. వాక్తికం అంటే సౌమ్యోపసర్జనీ భూతాస్తున సర్వాదేహ అనే దాని వల్లే మనకు తెలియడం వలన మళ్ళీ నభహువ్రీహో అనేది అక్కర్లేదు. కాబట్టి నభహువ్రీహో అనే దాన్ని మళ్ళీ చెప్పడాన్ని బట్టి బహువ్రీహి సమాసాన్ని చెయ్యాలి అనుకునేటప్పుడు కూడా ఈ సర్వనామసంజ్ఞ అనేది లేదు అనండి. సర్వనామసంజ్ఞ లేదు అని చెప్పడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, విగ్రహ వాక్య అవస్థలో కూడా సర్వనామసంజ్ఞ లేదు అనే అర్థాన్ని ఇక్కడ ఇక్కడ చెప్పాలి అనే విషయం తెలుస్తుంది. సమాసావస్థలో అయితే అది ఉపసర్జనం కావడం వలన ఆ సౌమ్యోపసర్జనీ భూతాస్తున సర్వాదేహ అనే సర్వనామసంజ్ఞ నిషేధం సిద్ధిస్తుంది. కానీ సమాసం చెప్పడం కంటే ముందు అవస్థలో విగ్రహ వాక్య అవస్థలోనే ఇక్కడ సర్వనామసంజ్ఞని నిషేధిస్తున్నారు అనండి. ఇక్కడ సర్వనామసంజ్ఞని విగ్రహావస్థలోనే నిషేధించడం వల్ల ఆ త్వం పిత ఎస్సి సహ అనేది విగ్రహవాక్యం ఉంటుంది, కానీ త్వకం పిత ఎస్సి సహ అనే విగ్రహవాక్యం ఉండదు. ఇప్పుడు త్వం పిత త్వకం పిత అనే దగ్గర ఏమి లేదండి. ఇప్పుడు త్వం పిత ఎస్య అనే దగ్గర త్వచ్ఛబ్దం ఉంది, యుష్మత్ శబ్దం ఉంది. ఈ యుష్మత్ శబ్దం అనేది సర్వాదుల్లో ఉన్నటువంటి శబ్దం. సర్వాదుల్లో యుష్మద్ అస్మత్ అని రెండు శబ్దాలు ఉన్నాయి. కాబట్టి సర్వాదుల్లో యుష్మత్ శబ్దం ఉండడం వలన యుష్మత్ శబ్దానికి సర్వనామసంజ్ఞ ఉంటుంది. సర్వనామసంజ్ఞ ఉండడం వలన అవ్యయ సర్వనామ్నా మకచ్ ప్రాక్టే అనే సూత్రం చేత టిభాగం కంటే ముందు అకచ్చు అకచ్ ప్రత్యయం ముందు వస్తే ఈ యుష్మకద్ అని ఉంటుంది. యుష్మకద్ అనేది ప్రాతిపదిక, యుష్మద్ అనే సర్వనామసంజ్ఞకము. ఈ యుష్మద్ అనే దానికి అకచ్ ప్రత్యయం వస్తే యుష్మకద్ అని ఉంటుంది. ఈ యుష్మకద్ అనే దానికి ప్రథమేక వచనంలో త్వకం అని ఉంటుందండి. ఇక్కడ చాలా ప్రక్రియ ఉంది, అదంతా యుష్మత్ శబ్ద ప్రక్రియ. యుష్మత్ శబ్దానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఆ యుష్మకద్ అనే దగ్గర నుండి త్వకం అనేది ఎలా అయ్యింది అన్న దానికి యుష్మత్ శబ్ద ప్రక్రియ చూసినప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చాలా ప్రక్రియ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు ఏమైంది, యుష్మత్ శబ్దానికి ఆకచ్ ప్రత్యయం వస్తే ఇది అయింది త్వకం అనేది. అంటే విగ్రహవాక్యావస్థలో అకచ్చు చేసి సమాసంలో అకచ్చు చేయని రూపం అన్నమాట. త్వకం పిత ఎస్సి సహ, త్వకం పిత ఎస్సి సహ అంటే విగ్రహవాక్యావస్థలోనేమో అకచ్చు వచ్చింది అందుకని త్వకం అనేది. దీనికి సమాసావస్థలో త్వత్క పితృక, త్వత్క పితృక అంటే అంటే ఏమైంది అంటే త్వం పిత ఎస్య అనే ఇదే అర్థంలో యుష్మకద్దుసు అస్మకద్దుసు అనే ఉన్నప్పుడు సమస్త పదానికి సంయోపసర్జనీ భూతాస్తున సర్వాదేహ అనే నిషేధం ఉండడం వల్ల అకచ్చు రాకుండా ఈ యుష్మద్ అనే దానికి కప్రత్యయం వచ్చి యుష్మద్ క అని అవుతుందండి. కప్రత్యయం వస్తే యుష్మద్ క, అకచ్ ప్రత్యయం వస్తే యుష్మకద్. అంటే టి భాగం కంటే ముందు వస్తే అకచ్చు యుష్మకద్, కప్రత్యయం యుష్మద్ అనే ప్రాతిపదిక తర్వాత వస్తుంది కాబట్టి యుష్మద్ క అని అవుతుంది. యుష్మద్ క అని అయినప్పుడు ఇక్కడ విశేష కార్యాలు జరిగిన తర్వాత త్వత్క అని అవుతుంది. సమాసంలోనేమో త్వత్క పితృక అనే రూపము, విగ్రహవాక్యావస్థలోనేమో త్వకం పిత ఎస్య అనేది విగ్రహవాక్యంలోనేమో అకచ్చు వచ్చింది, సమాసంలోనేమో కప్రత్యయం వచ్చింది. ఎందువల్ల, విగ్రహవాక్యంలో సర్వనామసంజ్ఞ నిషేధం లేదు, సమాసంలోనే సర్వనామసంజ్ఞ నిషేధం ఉంది అని చెప్తే విగ్రహవాక్యంలో సర్వనామసంజ్ఞ నిషేధం లేదు కాబట్టి అకచ్చు వచ్చింది, సమాసంలో నిషేధం ఉంది కాబట్టి కప్రత్యయం వచ్చింది అందుకని ఇక్కడ. అలాగే అహం పితాయస్య అహకం పితాయస్య అని చెప్తాం. అహకం పితాయస్య అంటే ఇక్కడ కూడా అస్మత్ శబ్దానికి అకచ్ ప్రత్యయం వస్తే అహకం అని అవుతుందండి ప్రథమేక వచనంతో. అంటే దీనికి కూడా అస్మత్ శబ్దానికి సర్వనామసంజ్ఞ ఉన్నది అని చెప్పిన పక్షంలో సర్వనామసంజ్ఞను ఆశ్రయించుకుని అకచ్ సర్వనామనా అవ్య సర్వనామనా అకచ్ ప్రాక్టే అనే సూత్రం చేత అకచ్ ప్రత్యయం వస్తే అహకం అనేది. అహకం అనేది ఏంటి, విగ్రహవాక్య అవస్థలో అయింది. విగ్రహవాక్యంలోనేమో అహకం పితాయస్య అనేది విగ్రహవాక్యము. సమస్త పదమేమో మత్క పితృక, మత్క అని అక్కడ కూడా కప్రత్యయం వచ్చింది, అకచ్ ప్రత్యయం రాలేదు. ఎందుకంటే సమాసంలో ఉండడం వల్ల దానికి నిషేధం వచ్చింది. అర్థమైందండి?
ఇక్కడ ఈహ అంటే ఒకవేళ ఇక్కడ చికీర్షితే అనే అర్థం చెప్పకపోతే చెప్తున్నారు. ఇహ సమాసాత్ ప్రాగేవ ప్రక్రియావాక్యే సర్వనామ సంజ్ఞ నిషిధ్యతే. అంటే విగ్రహవాక్యం మనకి చూపించింది త్వకం పితాయస్య అహకం పితాయస్య అని విగ్రహవాక్యంలో, లౌకిక విగ్రహవాక్యంలో అకచ్చు ప్రత్యయం రెండు చోట్ల కనిపించింది. లౌకిక విగ్రహవాక్యంలో అకచ్చు రెండు చోట్ల కనిపించింది. కానీ సమాస ఇక్కడ సమాసాత్ ప్రాగేవ ప్రక్రియావాక్యే అంటే సమాస సంజ్ఞని చెప్పడం కంటే ముందే అలౌకిక ప్రక్రియావాక్యంలో, అలౌకిక విగ్రహవాక్యంలో సర్వనామ సంజ్ఞ నిషేధించబడింది. అలౌకిక విగ్రహవాక్యంలో సర్వనామ సంజ్ఞ నిషేధించబడటం వలన అవ్యయ సంజ్ఞ ఆ సర్వనామ సంజ్ఞను ఆశ్రయించుకుని అవ్యయ సర్వనామనామక ప్రాక్తే అనే సూత్రం చేత అకచ్ ప్రత్యయం అనేది రాలేదు, కప్రత్యయమే వచ్చింది. కప్రత్యయం వస్తే అప్పుడు మనకి సిద్ధించిన రూపం త్వత్క పితృక మత్క పితృక అని, అంటే రెండు చోట్ల కప్రత్యయం వచ్చింది. అందరికి అర్థమైందండి? ఒకవేళ ఇలా చెప్పకపోతే అన్యథ అన్యథ అంటే ఒకవేళ బహువ్రీహో చికీర్షితే అనే అర్థం చెప్పకపోయినట్లయితే లౌకిక విగ్రహవాక్యే ఇవ లౌకిక విగ్రహవాక్యంలో త్వకం పితాయస్య అహకం పితాయస్య అనే దగ్గర ఎలాగైతే లౌకిక విగ్రహవాక్యంలో అకచ్ ప్రత్యయం వచ్చిందో అదే అలౌకిక విగ్రహ అలౌకిక విగ్రహవాక్యంలో కూడా వచ్చి ఉండాలి. అకచ్చే అలౌకిక విగ్రహవాక్యంలో కూడా వస్తే యుష్మకద్దు పిత యుష్మకద్దు పితృ అని ఉండాలి, అని ఉండాల్సి వస్తోంది. అలౌకిక విగ్రహవాక్యంలో ఉంది అన్నట్లయితే అది సమస్త పదంలో కూడా ఉండి తీరాల్సిందే. అలౌకిక విగ్రహవాక్యంలో ఏదైతే ఉంటుందో అది సమస్త పదంలో ఉండాలి. అర్థమైందండి? దానికి అలౌకిక విగ్రహవాక్యంలో ఉండేది సమస్త పదంలో ఉంటుంది అని చెప్పడం కోసం ఒక దృష్టాంతం చెప్తున్నారు. అతిక్రాంత భవంతం అన్నారండి. అతిక్రాంత భవంతం అంటే అతి భవాన్ అని అయింది. భవంతం అతిక్రాంత నిన్ను దాటినవాడు అనే అర్థంలో అత్యాదేహ క్రాంతాద్యర్థే ద్వితీయ అనే సూత్రం చేసి సమాసంజ్ఞా కార్యాలన్నీ వచ్చి అతి భవాన్ అని అయింది. ఇప్పుడు భవత్ శబ్దానికి అవ్యయ సర్వనామనామ అకచ్ ప్రాక్తే అని అకచ్ ప్రత్యయం చేస్తే అతిక్రాంత భవకంతం అన్నామండి. అతిక్రాంత భవకంతం అన్నప్పుడు అకచ్చు లౌకిక విగ్రహవాక్యంలో ఉంది, అదే అలౌకిక విగ్రహవాక్యంలో కూడా ఉంటే అతి భవకద్ద అండి. అతి భవకద్ద అని ఉన్నప్పుడు అలౌకిక విగ్రహవాక్యంలో భవకద్ద అనే దగ్గర అకచ్చు ఉండడం వలన సమస్త పదంలో కూడా అకచ్చు వచ్చి అతి భవకాన్ అని అయిందండి. అర్థమైందండి? అతిక్రాంత భవకంతం అతి భవకాన్ భవాన్ అనేనట్లుగా అతి భవకాన్ అంతే. అట్లా అక్కడ ఎట్లాగైతే అతిక్రాంత భవకంతం అనే విగ్రహవాక్యంలో అకచ్చు అలౌకిక విగ్రహవాక్యంలో అకచ్చు ఉండడం వలన సమస్త పదంలో కూడా అకచ్చు కనిపించిందో అలాగే ఇక్కడ కూడా త్వకం పితాయస్య అనే దగ్గర కూడా అలౌకిక విగ్రహవాక్యంలో అకచ్చు ఉంటుంది అని చెప్పినట్లయితే అది కూడా సమస్త పదంలో కనిపించాల్సి వస్తుంది. అన్యథ అలౌకిక విగ్రహవాక్యైవ తత్రాపి అకచ్ ప్రవర్తేత. అంటే తత్రాపి అంటే అలౌకిక విగ్రహవాక్య ప్రక్రియావాక్యేపి అనమాట. అకచ్ ప్రవర్తేత సచ సమాసేపి శ్రూయేత. అదే సమాసంలో కూడా కనిపించాల్సి వస్తోంది. దానికి ఉదాహరణ అతిక్రాంత భవకంతం అతి భవకాన్ ఇతివత్. అర్థమైందండి అందరికి? అర్థమైందండి. ఇప్పుడు ఏతావత మనం చెప్పిన విషయాలు ఏంటి? సంజ్ఞోపసర్జని భూతాస్తున సర్వాదేహ అనే దాన్ని అంగీకరించారు. దాన్ని ఎందుకు అంగీకరించాల్సి వస్తోంది అంటే సర్వనామ అనేది బహువర్ధ సంజ్ఞ కాబట్టి, బహువక్షర సంజ్ఞ కాబట్టి బహువక్షర సంజ్ఞలు అన్ని కూడా అన్వర్థ సంజ్ఞలు అవుతాయి. అన్వర్థ సంజ్ఞ అంటే సర్వేషాం యన్నామ తత్ సర్వనామ అనే అర్థం వచ్చింది. అంటే అన్నింటికీ పేరు కాగల యోగ్యత కలిగినది సర్వనామ. ఈ అర్థాన్ని చెప్పినట్లయితే ఎక్కడైతే సర్వాది గణాల్లో ఉండే పదాలు అంతంగా ఉంటాయో, ఉపసర్జనాలుగా ఉంటాయో, వాటికి అన్నింటికి పేరు కల యోగ్యత అనేది లేదు. యోగ్యత లేదు కాబట్టి దానికి సర్వనామ సంజ్ఞ రాదు. అలా సర్వనామ సంజ్ఞ రాకపోతూ ఉంటే మళ్ళీ నబహువ్రీహో అనే వాక్యాన్ని చెప్పడం వల్ల నబహువ్రీహో అనేది మళ్ళీ అర్థం ఏమని చెప్తోంది? ప్రక్రియ లౌకిక విగ్రహవాక్యంలో అకచ్చు చెప్పినట్టుగా అలౌకిక విగ్రహవాక్యంలో కూడా అకచ్చు రాదు.
అలౌకిక విగ్రహ వాక్యంలో అఖర్చు రాకపోతే సమాసంలో కూడా అఖర్చు రాదు. అంటే సమాసంలో అఖర్చు కనిపించకపోవడం పరమ ప్రయోజనం. దానిలో ఒక ఒక హేతు లౌకిక విగ్రహవాక్యంలో కనిపించినట్లుగా అలౌకికంలో కనిపించకపోవడం. అర్థమైందండి అందరికి? అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ వరకు ఒక ఘట్టం. దీని తర్వాత భాష్యకారస్తు ఈ సూత్రాన్ని భాష్యంలో ప్రత్యాఖ్యానం చేశారండి. ఆ ప్రత్యాఖ్యానాన్ని చేసిన ప్రకారం చూపిస్తాం. స్వకత్ పితృక మకత్ పితృక ఇది రూపే ఇష్టాపత్తిం కృత్వా ఏతత్ సూత్రం ప్రత్యాచక్ష్యౌ. అంటే సిద్ధ రూపమే స్వకత్ పితృక మకత్ పితృక అని. అంటే అకచ్ ప్రత్యయంతో ఉన్నటువంటి రూపమే ఉంది అక్కడ. త్వకత్ మకత్ అని రెండు చోట్ల కూడా ముందే అకచ్ కనిపిస్తుంది. అర్థమైందండి? భాష్యకారస్తు త్వకత్ పితృక మకత్ పితృక ఇతి రూపే ఇష్టాపత్తిం కృత్వా ఏతత్ సూత్రం ప్రత్యాచక్ష్యౌ. ఈ సూత్రాన్ని ప్రత్యాఖ్యానం చేశారు. అంటే ఇందాక సిద్ధించిన రూపమేమో త్వత్క పితృక మత్క పితృక అని. ఈ త్వత్క పితృక మత్క పితృక అనే దగ్గర కప్రత్యయం వచ్చింది లక్ష్యంలో. కానీ ఇక్కడ కప్రత్యయం రాలేదు, అకచ్ ప్రత్యయమే వచ్చింది. అంటే అలౌకిక విగ్రహ వాక్యంలో కూడా అకచ్చుంది, ఆ అలౌకికంలో ఉన్నటువంటి అకచ్చే సమస్త పదంలో కూడా కనిపించింది. అర్థమైందండి? అర్థమైందండి. అంటే ఇప్పుడు అకచ్ ప్రత్యయం చేశారు ఇక్కడ. కనిపిస్తోంది క్లియర్ గా భాష్యకార సిద్ధాంతాన్ని బట్టి అకచ్ ప్రత్యయమే చెయ్యాలి. అంటే ఏంటి, అకచ్ ప్రత్యయం సమాసంలో కనిపిస్తోంది అంటే సమాసంలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అలౌకిక విగ్రహవాక్యంలో లేకుండా సమాసంలో ఉంది అని రాదు కాబట్టి. రాదు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి, సూత్రాన్ని ఆశ్రయిస్తే బహురీహో చికీర్షితే అనే అర్థం మనం చెప్పడం వల్ల త్వక్క పితృక మక్క పితృక అనే కప్రత్యయంతో ఉన్న రూపం ఏముంటుంది. భాష్యాన్ని కనుక ఆశ్రయిస్తే అకచ్ ప్రత్యయంతో ఉన్న రూపం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెయ్యాలి, యథోత్తరం మునీనా ప్రామాణ్యం. యథోత్తరం మునీనా ప్రామాణ్యం అంటే ఉత్తరోత్తర ముని యొక్క సంఖ్యని బట్టి ప్రామాణ్యాన్ని మనం అంగీకరించాలి అని. ప్రామాణ్యం అంటే ప్రమాణ బుద్ధి, వీరు మనకి ప్రమాణము అనే బుద్ధి ఎవరి ఎందు ఉండాలి అంటే ఉత్తరోత్తర మునిని ఆశ్రయించి ఉండాలి. పూర్వం మొట్టమొదటి ముని పాణిని, పాణిని ముని తర్వాత ఉత్తర ముని కాత్యాయనుడు, అతని తర్వాత ఉత్తర ముని, తర్వాత ముని పతంజలి. కాబట్టి ఉత్తరోత్తరం మునికి అంటే తర్వాత ఉన్నటువంటి మునికి ముని చెప్పినటువంటి వాక్యాల్లో ప్రామాణ్యాన్ని అంగీకరించడం వలన పతంజలి చెప్పినటువంటి మా అంటే ప్రత్యాఖ్యానాన్ని అంగీకరించి త్వకత్ పితృక మకత్ పితృక అనేది అంగీకరించాలి. అర్థమైందండి? అంటే ఒకటి ఇక్కడ ముగ్గురు మతాల్లోని అంటే మూడు మూడు లక్ష్యాలు అనేది అంగీకరించరండి శాస్త్రంలో. ముగ్గురి ముగ్గురి పక్షంలోనూ ఒకటే లక్ష్యం అంగీకరిస్తారు. అగ్ని కాత్యాయన పతంజలిలో ముగ్గురు అభిప్రాయాన్ని బట్టి ఒకటే రూపం అని చెప్పాలి. కానీ ఈయన అభిప్రాయాన్ని బట్టి ఈ రూపం, ఈ ఆయన అభిప్రాయాన్ని బట్టి ఆ రూపం అని చెప్పకూడదు. అర్థమైందండి అందరికి? తర్వాత ఇందాక చెప్పిన వార్తీగాన్ని ఇక్కడ చెప్తున్నారు. సౌమ్యోపసర్జని భూతాస్తు నా సర్వాదయ. ఈ సౌమ్యభూతం లేనటువంటి వాటికి, ఉపసర్జన భూతం లేనటువంటి వాటికి కూడా అవి సర్వాది గణంలో ఉన్నా కూడా వాటికి సర్వనామ సౌమ్య అనేది లేదు. అత సర్వనామ సౌమ్య లేకపోవడం వల్ల సౌమ్య కార్యం, సర్వనామ సౌమ్య ఆశ్రయించుకుని వచ్చే కార్యము అంతర్గణ కార్యం. అంతర్గణ కార్యం అంటే త్యజాదీనామ పెద్ద గణంలో ఉన్నటువంటి చిన్న గణాన్ని ఆశ్రయించుకుని చెప్పే కార్యాలు అంతర్గణ కార్యాలు.
ఆ అంతర్గణ కార్యాలు కూడా రావు. సంజ్ఞా కార్యం అంతర్గణ కార్యంచ తేషాం నభవతి. తేషాం అంటే సంజ్ఞాభూతానాం ఉపసర్జన భూతానాం. అంటే ఏవైతే పేర్లుగా ఉంటాయో లేదంటే ఏవైతే అప్రధానాలుగా ఉంటాయో వాటికి ఈ సంజ్ఞా కార్యాలు అంతర్గణ కార్యాలు రావు అనండి. దాని ఉదాహరణ సర్వనామ కశ్చిత్ అంటే ఒక అతని పేరు సర్వహ, ఒక వ్యక్తి పేరు సర్వహ. తస్మై అని చెప్పినప్పుడు సర్వాయ దేహి అనే చెప్పాలి కానీ సర్వస్మై అని చెప్పకూడదు. అలాగే అతిక్రాంత సర్వం అనే అర్థంలో అతి సర్వహ అనే రూపం ఉంది. ఈ అతి సర్వహ అని ఉన్నప్పుడు తస్మై అని చెప్పినప్పుడు అతి సర్వాయ అనే చెప్పాలి కానీ అక్కడ కూడా స్మైభావాన్ని చెప్పకూడదు. అతిక్రాంత సర్వం ఇది తస్మై అతి సర్వాయ దేహి ఇవ్వండి. అంటే దేహి అనే సంప్రదానం ఉంది అని చెప్పడం కోసం సర్వస్మిన్ అతి సర్వస్మిన్ చెప్పకూడదు అండి. అతి సర్వాయ అవును. అలాగే అతి కతరం ఇక్కడ కూడా అది దత్రాదిభ్య పంచభ్య అని అదిదాదేశం ఒకటి చెప్తారు. ఆ అదిదాదేశం కూడా ఇక్కడ అతి కతరం అనే దగ్గర రాదు. అతి తత్ ద్వితీయులోనే అతి కతరం అంటే అతి అతి కతరం కులం అనండి. ప్రథమలోనే కుల శబ్దం అతికతరం కులం ఇది కూడా ఈ సర్వనామ శబ్దంలా కాకుండా కేవలం జ్ఞాన శబ్దం వన శబ్దం లాగే ఉంటుంది. కాబట్టి అతి కతరం అని ఉన్నది గాని ఇక్కడ అదిడ్డతరాదిభ్య పంచభ్య అనే సూత్రం చేత అడ్డ ఆదేశం అనేది రాలేదు. అలాగే అతి తత్ సర్వం తత్తాది అతిక్రాంత లేదా తమతిక్రాంత ఎలా చెప్పినా కూడా అతి తత్ అనే ఉంటుంది. ఇక్కడ కూడా త్యదాది నమః మొదలైన సూత్రాలు చెప్పే అకార ఆదేశాలు ఏమీ రావు. తర్వాత అందరికీ అర్థమైందండి? అర్థమైంది. తర్వాత ఈ తృతీయ సమాసే ఇది ఇంకో సూత్రం అండి. సర్వనామ సంజ్ఞ నిషేధం చెప్పేటటువంటి సూత్రం తృతీయ సమాసే. ఇక్కడ కూడా సర్వాధీన సర్వనామ అనేది అనేది అనుగుర్తిగా వస్తుంది. నభహూరిహో సూత్రం నుండి నా అనేది కూడా అనుగుర్తిగా వస్తుంది. అప్పుడు తృతీయ సమాసే సర్వాధీని నా సర్వనామాని అని అర్థం. తృతీయ సమాసం అనే పేరు వింటున్నారు. పాప కూడా వింటున్నదండి, వింటూ జవాబు చెప్తుంది. మనకు అర్థం కావట్లేదు అంతే. చెప్పండి. ఆ అమ్మాయి మాకేం డిస్టర్బెన్స్ అనిపించలేదు కూడా. చాలా మామూలుగా ఉంది. మాకు ఆనందంగా ఉంది. తను ఇంకా కూడా ఆన్సర్లు చెప్తున్నారు మాకంటే ఉంటే. ఏదో చెప్తుంది కానీ అదే అదే. తర్వాత తృతీయ సమాసే సర్వాధీని సర్వనామాని అనండి. అంటే తృతీయ సమాసంలో సర్వాధులకి సర్వనామ అనే పేరు ఉండదు అని ఉండదు. మాసేన పూర్వ మాస పూర్వ అని ఉంది. పూర్వ సదృశ సమానార్థ కలహ నిపుణ మిస్తస్ లక్ష్మే అనే సమాసం ప్రాతిపదికన శుభాధికారాలు అన్ని వచ్చి మాస పూర్వ దాన్ని పట్టించుకోవట్లేదని కోపం. ఇవ్వండి బుక్ పెన్నో ఇవ్వండి ఇస్తే పుస్తకాలన్నీ చింపేస్తానండి బాబు. ఒకటి చాలా బాగా వచ్చేసినట్టు.
అమ్మా నువ్వు దీన్ని పట్టుకో అమ్మా. సర్వనామత నామత మాసపూర్వ అనే మాసపూర్వ అనే తాత్పర్యం కంటే చతుర్థేక వచనంలో నేపృత్తి అని చెప్పినప్పుడు చతుర్థేక వచనం మాసపూర్వాయ అనే ఉంటుంది కానీ సర్వనామ సంజ్ఞ కార్యాలు ఏమి రావు అని కేవలం తృతీయ సమాసంలోనే నిషేధం చెప్తున్నారు. మిగిలిన రూపాల్లో అవునండి తృతీయ సమాసంలో మాత్రమే నిషేధం, మిగిలిన సమాసంలో సర్వనామ సంజ్ఞ నిషేధం లేదు. సర్వనామ సంజ్ఞ ఉంటుంది మాసపూర్వస్మాత్ మాసపూర్వస్మిన్. ఇక్కడ తృతీయ సమాసంలో ఒక్క నిమిషం దీనికి అట్లా కాదు ఇక్కడ తృతీయ సమాసంలో పూర్తిగా మాసేన పూర్వ అనే తృతీయ సమాసం కాబట్టి ఈ మాసేన పూర్వ అనే తృతీయ సమాసంలో అన్ని చోట్ల సర్వనామ సంజ్ఞ నిషేధం అండి అంతే. తృతీయ సమాసంలో పూర్తిగా నిషేధం, మిగిలిన సమాసాల్లో ఉంటుంది. అంటే తృతీయ సమాసం కానీ ఇంకా చతుర్థి సమాసం కానీ షష్ఠి సమాసం కానీ ఏవైనా ఉన్నప్పుడు అక్కడ సర్వనామ సంజ్ఞ ఉండొచ్చు నిషేధం లేనప్పుడు. సర్వనామ తృతీయ సమాసే సర్వనామత న స్యాత్ మాసపూర్వాయ తృతీయ సమాసార్థ వాక్యేపినా అంటే తృతీయ సమాసానికి అర్ధరూపమైనటువంటి విగ్రహవాక్యంలో కూడా విగ్రహవాక్యావస్థలో కూడా ఈ సర్వనామ సంజ్ఞ లేదు. అంటే మాసేన పూర్వాయ అనే ఉండాలి అక్కడ కూడా, మాసేన పూర్వాయ అనే ఉండాలి కానీ అక్కడ కూడా పూర్వ శబ్దానికి సర్వనామ సంజ్ఞ కార్యాలు ఏమీ రావు. అర్థమైందండి విగ్రహవాక్యంలో సమస్త పదం మాసపూర్వాయ అని దీన్ని విగ్రహవాక్యాన్ని చెప్పినప్పుడు వన్నిష్ఠిత విభక్తి విగ్రహవాక్యం చెప్పినప్పుడు మాసేన పూర్వాయ అనే చెప్పాలి. అర్థమైందండి మాసేన పూర్వాయ అనే చెప్పాలి కానీ విగ్రహవాక్యావస్థలో కూడా స్మైభావం అనేది రాదు రాదు. మాసపూర్వాయ అవుతుందండి అంతే కదా సమాసపదం సమస్త పదం ఏమో మాసపూర్వాయ అవునండి. విగ్రహవాక్యంలో కూడా ఈ ఈ స్మైభావం ఈ సర్వనామ సంజ్ఞ అనేది ఉండదు. సర్వనామ సంజ్ఞ లేకపోవడం వల్ల స్మైభావం కూడా రాదు. తృతీయ సమాసార్థ వాక్యం తృతీయ సమాసార్థ వాక్యం అంటే మాసేన పూర్వాయ అనే విగ్రహవాక్యం పనిశ్చిత విభక్త్యా ఉన్నటువంటి ఒక వాక్యం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సర్వనామ సంజ్ఞ అనేది ఉండదు. అప్పుడు మాసేన పూర్వాయ అని ఉంది. అందరికి అర్థమైందండి పూర్వస్మిన్ పూర్వస్మిన్ రాదు ఇంకా పూర్వాయ అన్ని చోట్లనండి. తృతీయ సమాసం తృతీయ సమాసం ఉంటుందో అన్ని చోట్ల కూడా సర్వనామ సంజ్ఞ నిషేధం విగ్రహవాక్యంలోని కూడా లేదు. అవునండి. తర్వాత ద్వంద్వేచ ద్వంద్వేచ ఇక్కడ కూడా సర్వాధీని సర్వనామాని అనే దాని నుండి సర్వ ఆ సూత్రం అంతా అనువృత్తిగా వస్తుంది. అలాగే నభహురిహో నుండి నా అనేది అనువృత్తిగా వస్తుంది. అప్పుడు ఆ ద్వంద్వే సర్వాధీని నా సర్వనామాని అని అర్థం వచ్చింది. ద్వంద్వ సమాసంలో కూడా సర్వాదులకి సర్వనామ సంజ్ఞ అనేది రాదు. ద్వంద్వ సమాసం ద్వంద్వ అనే పేరు ఉన్నప్పుడు కూడా అనండి. వర్ణాశ్రమేతరాణం ద్వంద్వే ఉక్తా సంజ్ఞ నా ఉక్తా సంజ్ఞ అంటే చెప్పబడినటువంటి సంజ్ఞ సర్వనామ సంజ్ఞ కాబట్టి ఆ సర్వనామ సంజ్ఞ ఉండదు అని. దీనికి ఉదాహరణ వర్ణాశ్రమేతరాణం అని చెప్తున్నారు. వర్ణాశ్రమేతరాణం అంటే వర్ణశ్చ ఆశ్రమశ్చ ఇతరశ్చ అన్నాము. దీనికి ఇతరేతర యోగ ద్వంద్వం చెప్పినప్పుడు వర్ణాశ్రమేతరే అట్లా కాదు వర్ణాశ్రమేతరాహ అని ఉంటుంది. ఒక్క నిమిషం ఇక్కడ దీనికి పైన జస్సు పరంగా ఉన్నప్పుడు వికల్పం చెప్తారు కాబట్టి ప్రథమ బహువచనంలో మనకి స్పష్టంగా తెలియదు అందుకని వీళ్ళు షష్ఠీ బహువచనాన్ని ఉదాహరణగా చెప్తున్నారు. ప్రథమ బహువచనంలో ఇక్కడ నిత్యంగా సర్వనామ సంజ్ఞ నిషేధం ప్రాప్తిస్తూ ఉంటే పైన ఇంకో వికల్పం చెప్తారు కేవలం ప్రథమ బహువచనంలో. కాబట్టి ప్రథమ బహువచనం కాకుండా మిగిలిన విషయాల్లో ఈ ఈ నిషేధం నిత్యంగా ఉంటుంది. కాబట్టి వర్ణాశ్రమేతర అనే ఇతరేతర యోగ ద్వంద్వం కలిగినటువంటి ద్వంద్వ అనే పేరు కలిగినటువంటి వర్ణాశ్రమేతర ప్రాతిపదిక కంటే ఆం ప్రత్యయం చేసినప్పుడు వర్ణాశ్రమేతర ఆం అని ఉన్నదండి.
వర్ణాశ్రమేతర ఆమె ఉన్నప్పుడు ఈ సముదాయానికి ద్వంద్వము అనే పేరు ఉన్నది. చార్తే ద్వంద్వ అనే సూత్రం చేత మనం ఇక్కడ ద్వంద్వ సమాసాన్ని చెప్తాం కాబట్టి దీనికి ద్వంద్వ అనే పేరు ఉన్నది. దీనికి ద్వంద్వ అనే పేరు ఉండడం వల్ల ద్వంద్వే సర్వనామ సంజ్ఞాన అని ఇక్కడ అర్థాన్ని మనం చెప్పడం వల్ల ద్వంద్వ సమాసంలో షష్ఠీ బహువచనం అండి. అది వర్ణాశ్రమేతర నామనే షష్ఠీ బహువచనం. అవును, కాబట్టి ఈ నిషేధం ద్వంద్వేచ అనే నిషేధం వస్తే వర్ణాశ్రమేతర ఆమనే ఉంటుంది. ఇక్కడ హ్రస్వనధ్యాప నుట్టి అనే నుడాగం వచ్చి వర్ణాశ్రమేతర అనామనే రూపమే ఉంటుంది. కానీ ఈ హ్రస్వనధ్యాప నుట్టి అనే దాన్ని బాధిస్తూ ఈ సర్వనామ ఆమె సర్వనామ సుట్టి అనే సూత్రం చేత సుడాగం అనేది రాదు. ఎందుకంటే సర్వనామ సంజ్ఞ నిషేధించబడింది కాబట్టి. అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ విషయం చెప్తున్నాను, సముదాయస్యేవ అయం నిషేధ. ఈ నిషేధం అనేది సముదాయస్యేవ, సముదాయానికి మాత్రమే నిషేధం అనేది వస్తుంది. వర్ణాశ్రమేతరానామ అనే దగ్గర వర్ణాశ్రమేతర అనేది సముదాయం. ఈ సముదాయానికి ద్వంద్వ అనే పేరున్నది కాబట్టి ఈ సముదాయంలో ఉన్నటువంటి ఈ వీటికి మాత్రమే సర్వాది సర్వనామ సంజ్ఞ నిషేధం ఉంటుంది అనేది. నాతు అవయవానాం, అవయవ అంటే అవయవభూతం లేనటువంటి, అంటే ఈ ఈ సముదాయానికి సర్వనామ సంజ్ఞ నిషేధం, కానీ ఈ సముదాయంలో అవయవమైన ఇతర శబ్దానికి సర్వనామ సంజ్ఞ ఉండొచ్చుగా. సముదాయం వర్ణాశ్రమేతర అనే సముదాయం ఉంది, ఈ సముదాయానికి సర్వనామ సంజ్ఞ లేదు అని నిషేధం చెప్తారు. ఎందుకంటే ద్వంద్వేచ ద్వంద్వ అనే పేరు కలిగినటువంటి దానికి కూడా సర్వనామ సంజ్ఞ ఉండదు అని. ఈ ద్వంద్వ అనే పేరు కలిగినటువంటి శబ్దము అంటే వర్ణాశ్రమేతర అనే శబ్దం. వర్ణాశ్రమేతర అనేది ద్వంద్వ అనే పేరు కలిగింది కాబట్టి ఈ ఈ పూర్తి సముదాయానికి సర్వనామ సంజ్ఞ నిషేధం వచ్చింది. సర్వనామ సంజ్ఞ నిషేధం చెప్పిన తర్వాత కాబట్టి సుడాగమం రాలేదు, వర్ణాశ్రమేతర అనే రూపం సిద్ధించింది. కానీ అవయవాలకి నిషేధం చెప్పలేదు. ద్వంద్వ సమాసంలో అవయవభూతములైనటువంటి ఏవైతే సర్వాదులు ఉన్నాయో వాటికి సర్వనామ సంజ్ఞ లేదు అని అర్థం కాదు. సముదాయానికి నిషేధం అంతే, ద్వంద్వ సమాసం సర్వనామ సంజ్ఞకం కాదు. అలా చెప్పడం వల్ల వర్ణాశ్రమేతర అనే సముదాయంలో ఒక అవయవభూతమైనటువంటి కేవల ఇతర శబ్దానికి సర్వనామ సంజ్ఞ ఉండొచ్చుగా. వర్ణాశ్రమేతర అనే దానికేమో తదంత విధినా సర్వనామ సంజ్ఞ, వర్ణాశ్రమేతర అనే సముదాయానికి తదంత విధినా సర్వనామ సంజ్ఞ ప్రాప్తి ఉంటే ఆ తదంత విధి చేత వచ్చే సర్వనామ సంజ్ఞ దానికి నిషేధం ద్వంద్వేచ అనే సూత్రం చేత. ఇప్పుడు ఈ వర్ణాశ్రమేతర అనే దాంట్లో కేవల ఇతర శబ్దానికి తదంత విధినా సర్వనామ సంజ్ఞ చెప్పక్కర్లా, స్వతహాగా అది సర్వాదేయిలో ఉంది కాబట్టి దానికి సర్వనామ సంజ్ఞ ఉంటుంది. కాబట్టి ఈ సముదాయంలో అవయవభూతమైన ఇతర అనే దానికి సర్వనామ సంజ్ఞ ఉంటుంది కాబట్టి ఇతర అనే దానికంటే ఆమ్ పరంగా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సుడాగమం రావాలి అని ప్రశ్నించవచ్చు కదా. అర్థమైందా అండి? సముదాయానికేమో సర్వనామ సంజ్ఞ ఉండడం వల్ల ప్రాప్తిస్తూ ఉంటే ద్వంద్వేచ అనే నిషేధం కాబట్టి సముదాయానికి సర్వనామ సంజ్ఞ నిషేధం సిద్ధించింది. కానీ సముదాయంలో ఒక అవయవభూతమైన ఇతర అనే ఉన్నది, ఈ ఇతర అనే దానికి సర్వనామ సంజ్ఞ నిషేధం ఏం చెప్పలేదు. సముదాయానికి నిషేధం చెప్పారు కానీ దాంట్లో ఉండే అవయవానికి నిషేధం చెప్పలేదు. అవయవానికి నిషేధం చెప్పకపోవడం వల్ల ఇతర అనే దానికి మాత్రం సర్వనామ సంజ్ఞ ఉంది. ఇతర అనేది సర్వనామ సంజ్ఞకం కాబట్టి ఈ ఇతర అనే దానికంటే ఆమ్ అనేది పరంగా ఉంది, ఇతర అనే దానికంటే ఆమ్ పరంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె సర్వనామన సుట్టని సుడాగమం రావచ్చు కదా అని ప్రశ్న. అర్థమైందండి? మనం ఆమె సర్వనామన సుట్టి అనే దగ్గర అది సమాసమే కదండి, సమాసం అయితేనే కదండి అది. అరే ఇది ఎందుకు చెప్పారు మరి? అరే విడిగా తదంత విధి ఉండడం వలన, తదంత విధి ఉండడం వలన సముదాయానికే నిషేధం అండి. తదంత విధి సముదాయం కానప్పుడు నిషేధం లేదు. సముదాయంలో ఉన్నటువంటి ఒక అవయవానికి నిషేధం లేదు, ఎందుకంటే దాని ధర్మం దానిలో ఉందిగా. ఎందుకంటే ఇది కూడా వర్ణాశ్రమేతర అనే దగ్గర ఇతర పదం ఏదైతే ఉందో, సౌజ్ఞ కాదు ఉపసర్జనం కూడా కాదు, సౌజ్ఞ కాదు ఉపసర్జనం కాదు కాబట్టి ఇక్కడ దీనికి సర్వేషాం యన్నామ అనే చెప్పే యోగ్యత ఉంది.
యోగ్యత ఉంది కాబట్టి దీనికి నిషేధం లేదు. అవయవమైనటువంటి ఇతర అనే దానికి నిషేధం లేదు. సముదాయానికి మాత్రం ద్వంద్వేచ అనే నిషేధం ఉంది. సముదాయానికి ద్వంద్వేచ అనే నిషేధం ఉంది, కానీ దానిలో ఉన్న ఇతర అనేదానికి మాత్రం నిషేధం లేదు. ఇతర అనేదానికి నిషేధం లేకపోవడం వల్ల ఇతర అనేదానికంటే పరంగా ఆంపత్యం ఉన్నప్పుడు ఆమె సర్వనామ సూట్ అనే సూత్రం చేత సుడాగమం రావచ్చు కదా అని ప్రశ్నిస్తారు. దానికి దానికి సమాధానం ఏం చెప్తున్నారు, ఇక్కడ ఆమె సర్వనామ సూట్ అనే దానికి సూత్రార్థం మనం ఏం చెప్పాము, అవర్ణాంతమైనటువంటి అంగ సంజ్ఞ కలిగినటువంటి ఆ సర్వనామ సంజ్ఞ కలిగినటువంటి శబ్దస్వరూపం కంటే పరంగా ఉన్నటువంటి ఆ ఆం ప్రత్యయానికి సుడాగమం వస్తుంది అని ఒక అర్థం చెప్పి, కేవలం పరంగా ఉన్నటువంటి ఆం ప్రత్యయానికి నుడాగమం వస్తుంది అని చెప్పకుండా సర్వనామ సంజ్ఞకమైన దానికంటే విధించబడినటువంటి ఆం ప్రత్యయానికి సుడాగమం వస్తుంది అని అర్థం చెప్పాం మనం. అవర్ణాంతాత్ పరస్య సర్వనామ్న విహితస్య ఆమహ సుత్స్యాత్ అని మనం సూత్రార్థం చెప్తాం. అంటే అది అవర్ణాంతమైన అంగం కంటే పరంగా ఉండాలి, సర్వనామ అనే పేరు కలిగిన దానికంటే పరంగా విధించబడి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇతర అనేదానికి సర్వనామ సంజ్ఞ ఉంది, అవయవాలకి నిషేధం లేదు కాబట్టి ఇతర అనేదానికి సర్వనామ సంజ్ఞ ఉంది, కానీ ఈ ఆమ్ అనేది కేవలం ఇతర అనేదానికంటే విధించబడింది కాదు. ఈ ఆమ్ అనేది వర్ణాశ్రమేతర అనే దానికంటే విధించబడింది, కానీ కేవలం ఇతర అనే దానికంటే విధించబడింది కాదు. ద్వంద్వ సమాసమైన ప్రాతిపదికకు విధించబడింది కాబట్టి కాబట్టి కేవలం ఇతర అనే దానికంటే విధించబడింది కాదు, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆమ్కి సుడాగమం అనేది రాలేదు. అంటే ఈ ఇతర అనే దానికి సరణాంశం ఉంది, సర్వనామ సంజ్ఞ ఉన్నా ఈ ఆమ్ అనేది ఈ సర్వనామం కంటే విధించబడింది కాదు, కాబట్టి సుడాగమం రాదు అని చెప్పడం కుదురుతుంది. అదే విషయం చెప్తున్నారండి. సముదాయ సేవ అయం నిషేధ నాకు అవయవాన, సముదాయానికే వర్ణాశ్రమేతర అనే సముదాయానికే సర్వనామ సంజ్ఞ నిషేధం అనేది ఉంటుంది, కానీ అవయవభూతమైనటువంటి ఇతర అనే దానికి సర్వనామ సంజ్ఞ నిషేధం అనేది లేదు. సర్వనామ సంజ్ఞ నిషేధం లేకపోతే ఇక్కడ ఇంకొక ఆశంక, ఇప్పుడు చెప్పిందే నచైవం తదంత విధినా సుట్ ప్రసంగ, ఈ సుట్టు వర్ణాశ్రమేతర అనే దానికంటే పరంగా ఆమున్నప్పుడు ఈ ఇతర అనేది అంతంగా ఉన్నటువంటిది అయింది, అంటే ఇది అవర్ణాంతమైనటువంటి అంగమైంది, అవర్ణాంతమైనటువంటి అంగం కావడం వల్ల దీనికంటే పరంగా ఉన్నటువంటి ఆమెకి సుడాగమం రావాలి కదా. నచైవం తదంత విధినా సుట్ ప్రసంగ, సుడాగమం ప్రసక్తించాలి కదా, అంటే ఆ సుడాగమ ప్రసక్తి అనేది లేదు. ఎందుకని, సర్వనామ్న విహితస్య ఆ మహాసుడితి వ్యాఖ్యాతత్వాత్, సర్వనామ సంజ్ఞకమైనటువంటి దానికంటే పరంగా విధించబడినటువంటి ఆమెకి సుట్ అనే వస్తుంది అని అర్థాన్ని ఇంతకు ముందు వ్యాఖ్యానం చేశాం కాబట్టి. సర్వనామ్న విహితస్య ఆ మహాసుడితి వ్యాఖ్యాతత్వాదినాసంగండి. అంటే అవయవాలకి సర్వనామ సంజ్ఞ నిషేధం లేదు అని చెప్పినట్లయితే, అవును అవయవాలకి సర్వనామ సంజ్ఞ నిషేధం లేదు అని చెప్పినట్లయితే ఇక్కడ ఇతర అనేది ఈ అంగానికి అంతంగా ఉంది, వర్ణాశ్రమేతర అనే అంగంలో అంతంగా ఉన్నది ఏంటి, ఇతర అనేది. ఇది ఇతర అనేది అంతంగా ఉండడం వల్ల ఈ వర్ణాశ్రమేతర అనే సముదాయం ఎటువంటిదైంది, సర్వనామ సంజ్ఞం సంజ్ఞకమైన పదము శబ్ద సర్వనామ సంజ్ఞకమైన ప్రాతిపదిక అకారాంతమైన ప్రాతిపదిక అంతంగా ఉన్నటువంటి అంగమైంది. ఈ అంగం కంటే ఇటువంటి అంగం కంటే పరంగా ఆమ్ అనేది పరంగా ఉన్నది కాబట్టి ఇది సర్వనామ కంటే పరంగా ఉన్నది, ఇతర అనేదానికి కేవలం నిషేధం లేదు కాబట్టి ఇతర అనేదానికంటే ఇది పరంగా ఉన్నది, ఈ సముదాయం అంగం కూడా అయింది కాబట్టి అంగం కంటే కూడా పరంగా ఉంది. అంటే కేవలం ఇతరలో ఉండే సర్వనామత్వాన్ని సముదాయంలో ఉండే అంగాన్ని ఆశ్రయించుకుని ప్రశ్న, ఇతర అనే సముదాయమైంది, వర్ణాశ్రమేతర అనేది అంగమైంది,
కాబట్టి అవర్ణాంత అంగము వర్ణాశ్రమేతర అనేది, సర్వనామ సంజ్ఞకం ఇతర అనేది. కాబట్టి ఈ రెండింటి కంటే పరంగా ఉన్నటువంటి ఆమెకి సుడాగమం రావాలి కదా అని ప్రశ్న. అంటే రాదు. ఎందుకని? సర్వనామ విహితస్య ఆమహ విహిత విశేషణాన్ని వేయడం వల్ల. ఆమె సర్వనామన సుట్ అనే సూత్రార్థాన్ని చెప్తున్నప్పుడు విహిత విశేషణం అనేది చెప్పాల్సి వస్తుంది, చెప్పారు. దానికి ప్రయోజనం పైన వస్తుంది అని మనం చెప్పాం. ఇక్కడే ఆ ప్రయోజనం. విహిత విశేషణాన్ని అక్కడ అంగీకరించడం వల్ల అవర్ణాంతమైనటువంటి అంగం కంటే సర్వనామ సంజ్ఞకమైన దానికంటే విధించబడినటువంటి ఆముకి సుట్ అనే ఆగమం వస్తుంది. ఇక్కడ అవర్ణాంతమైనటువంటి అంగం కంటే పరంగా ఉంది, కానీ సర్వనామం కంటే విధించబడింది కాదు, కేవలం ఇతర కంటే విధించబడింది కాదు. కాబట్టి అందరికి అర్థమైందండి? అర్థమైందండి. తర్వాత ఇప్పుడు ఈ వర్ణాశ్రమేతర అనే దగ్గరే ప్రథమ బహువచనంలో విశేషం చెప్తాను. విభాష జసి, విభాష జసి. ఇక్కడ కూడా సర్వాధీని సర్వనామ అనేది అన్నిటిగా వస్తుంది. అప్పుడు జసి విభాష, జస్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది అని. జస్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది. జస్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అంటే జస్సుని ఆశ్రయించుకుని ఏదైతే కార్యం చేయబోతామో ఆ కార్యం చేయబోతున్నప్పుడు అనండి. వర్ణాశ్రమ అస్సనుంది, వర్ణాశ్రమ అస్సనే అవస్థలో దీనికి సర్వనామ సంజ్ఞంటే సర్వనామ సంజ్ఞను ఆశ్రయించుకుని చేయబోయే కార్యం జసశ్రీ అనే సూత్రం చేత శ్రీభావ రూపము. కాబట్టి ఆ శ్రీభావ రూపమైనటువంటి కార్యం చేయబోతున్నప్పుడు సర్వనామ సంజ్ఞ అనేది వికల్పంగా ఉంటుంది అనండి. జసాధారం యత్ కార్యం శ్రీభావాక్యం, అంటే జస్సుని ఆశ్రయించుకుని వచ్చేటటువంటి ఏదైతే కార్యమో శ్రీభావము అనేటటువంటి కార్యమో అటువంటి కార్యం చేయబోతూ ఉండగా ద్వంద్వ సమాసంలో సర్వనామ సంజ్ఞ అనేది వికల్పంగా ఉంటుంది అని. అంటే ద్వంద్వేచ సూత్రం నుండి ద్వంద్వే అనేది కూడా అనుగుణంగా వస్తుంది. అప్పుడు ద్వంద్వంలో వికల్పంగా సర్వనామ సంజ్ఞ ఉంటుంది అని అర్థం వచ్చింది. అప్పుడు ప్రథమ బహువచనంలో వర్ణాశ్రమేతరే వర్ణాశ్రమేతరాహ అని రెండు రూపాలు ఉంటాయి. అర్థమైందండి? వర్ణాశ్రమేతరే వర్ణాశ్రమేతరా. వర్ణాశ్రమేతరే అంటే సర్వనామ సంజ్ఞ ఉండి దాన్ని ఆశ్రయించుకుని జసశ్రీ అనే శ్రీభావం వచ్చినటువంటి రూపం వర్ణాశ్రమేతరే అనేది. ఇది వికల్పంగా చెప్పడం వల్ల అది రాని పక్షంలో వర్ణాశ్రమేతరాహ అని కూడా ఉంటుంది. ఇక్కడ ప్రథమ బహువచనం రెండు ప్రథమ బహువచనం. వర్ణాశ్రమేతరే అనేది కూడా ప్రథమ బహువచనం. జసశ్రీ సూత్రం చేత శ్రీభావం వచ్చిన రూపం వర్ణాశ్రమేతరే. సర్వనామ సంజ్ఞ ఉన్న పక్షంలో, సర్వనామ సంజ్ఞ లేని పక్షంలో శ్రీభావం కూడా రాలేదు. రామశబ్దం లాగా లేకపోతే రామశబ్దంలా ఉంటుందండి. అన్ని సుబంత పక్కన ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది సర్వనామ సంజ్ఞ, రైట్ సైడ్ ఏమో రామశబ్దం లాగా సుపంతం లాగా. అవునండి అవునండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కాదు, అలా ఇప్పుడు అర్థం గుర్తు పెట్టుకుంటే ప్రస్తుతానికి పర్వాలేదు, కానీ అది ఎప్పుడు అలా ఉండకూడదు. అంతే ఉంది. కుడి ఎడమ అయిపోతాయి అండి, కుడి ఎడమ అవుతుందండి, పర్వాలేదు. అప్పుడు చెప్పేస్తారు. శ్రీభావం ప్రత్యేవ విభాష ఇత్యుక్తం, అంటే శ్రీభావాన్ని చేయబోతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ సర్వనామ సంజ్ఞ వికల్పం ఉంటుంది. కానీ సర్వనామ సంజ్ఞని ఆశ్రయించుకుని వచ్చే ఇంకే కార్యాలు చెయ్యాలనుకున్నా కూడా నిషేధమే ఉంటుంది. అంటే సర్వనామ సంజ్ఞని ఆశ్రయించుకుని చెప్పే ఇంకో కార్యం ఆకచ్ ప్రత్యయాదులు. కాబట్టి ఆకచ్ ప్రత్యయాదులు ఏవైనా చెయ్యాలి అనుకుని చేసేటప్పుడు ఈ వికల్ప సర్వనామ సంజ్ఞ అనేది ఉండదు, నిత్యంగా నిషేధం ఉంటుంది. కాబట్టి అప్పుడు వర్ణాశ్రమేతర వర్ణాశ్రమేతర కాహ అని ఉంటుంది. అంటే కప్రత్యయమే ఉంటుంది, కప్రత్యయమే ఉంటుంది, ఆకచ్ ప్రత్యయం ఉండదు. అతహ నాకచ్ అంటే శ్రీభావాన్ని గురించి మాత్రమే వికల్పంగా అని చెప్పడం వలన మిగిలిన కార్యాలు రావు, కాబట్టి ఆ ఖర్చు రాదు
కింతు కప్రత్యయవ కప్రత్యయం మాత్రమే వస్తుంది. వర్ణాశ్రమేతరకాహ అంటే కప్రత్యయంతో ఉన్నటువంటి రూపం ఇది. అందరికి అర్థమైందండి? అర్థమైంది. ఇక్కడ విభవం ప్రత్యయ విభాషం అని చెప్తున్నారు కదా, విభాష చషశి అనేది ఒకటే వస్తుంది, అకచ్ రాదు. కప్రత్యయం ఒకటే వస్తుంది అని చెప్పడం తాత్పర్యం కాదండి. శీభావం చేయబోతూ ఉన్నప్పుడు మాత్రమే వికల్పంగా సర్వనామ సంజ్ఞ, శీభావం కాకుండా ఇంకే కార్యం చేయబోతూ ఉన్నా సర్వనామ సంజ్ఞే లేదు. ద్వంద్వ సమాసం ఉంది అంటే సర్వనామ సంజ్ఞ నిషేధమే, ద్వంద్వేచ అనే సూత్రం చేత నిషేధం వచ్చి ఇంకా ఏ కార్యాలు రావు, సర్వనామ సంజ్ఞను ఆశ్రయించుకునే కార్యాలు ఏమీ రావు, కాబట్టి అకచ్ ప్రత్యయం కూడా రాలేదు, కప్రత్యయం మాత్రమే వస్తుంది. అందరికి అర్థమైందండి? అర్థమైంది. ఇక్కడ ఈ సూత్రంలో కాశికలో ఇంకా మంచి ఉదాహరణ ఇచ్చారండి. మా వర్ణాశ్రమేతర అనేది మంచి ఉదాహరణ కాదని నేను చెప్పట్లేదు. ఈ వర్ణాశ్రమేతర అనే దగ్గర నాకు ఆ పదం వింటున్నప్పుడు ద్వంద్వ అనుభూతి పూర్తిగా అంటే అది నాకెందుకు అంత కలగట్లే. వంద వర్ణాలు ఆశ్రమాలు ఇతరులు అంటే ద్వంద్వం అక్కడ వాళ్ళు చెప్పారు కాబట్టి ద్వంద్వ సమాసం తెలుస్తోంది, కానీ మనకి ఒక సిద్ధ లక్ష్య కావ్య ఉదాహరణ కనిపిస్తే గాని మనం దాన్ని నేను దాన్ని పూర్తిగా జసహీ అనే సూత్రం చేత శీభావం చేయబోతు ఉన్నప్పుడు మాత్రమే ఈ వికల్పంగా సర్వనామ సంజ్ఞ విభాష జసి అనే సూత్రం చేత చెప్పే సర్వనామ సంజ్ఞ అనేది వస్తుంది. జసీ అనే జసీ అనే శీభావ రూప కార్యం చేయబోతూ ఉన్నప్పుడు మాత్రమే జసీ అనే అది కాకుండా ఇంకేవైనా కార్యాలు చేసేటప్పుడు ఈ వికల్ప సర్వనామ సంజ్ఞ రాదు, ద్వంద్వేచ అనే నిషేధమే వస్తుంది. అందరికి అర్థమైందండి? అర్థమైందండి. అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఈ ద్వంద్వేచ అనే సూత్రంలో పూర్వాపరాణం కతర కథమానం అనే రెండు ఉదాహరణలు ఇచ్చారండి. కాశికలో కాశికలో చూడండి, పూర్వ అపరాణం అనే దగ్గర మనకు తెలుస్తుంది వీళ్ళు పూర్వులు వీళ్ళు అపరులు అని, అంటే పూర్వులు పరులు అని మనకు తెలియడం వల్ల, అపరులు అని తెలియడం వల్ల అక్కడ మనకి ద్వంద్వం అనేది కనిపిస్తోంది. అది ఏమో నాకు ఆ ఉదాహరణ వెంటనే డైజెస్ట్ అవుతాను. కథర కథమానం కథమస్య ఇప్పుడు కథరస్య అలా కాదు, కథరేచ కథమాశ్చ అని చెప్పాం, కథరేచ కథమేచ అని విగ్రహవాక్యం. దీనికి ద్వంద్వ సమాసం చెప్పినప్పుడు కథర కథమా అని ఉన్నదండి. దీనికి ద్వంద్వ సమాస సంజ్ఞ ఉండడం వల్ల దీనికి నిషేధం వచ్చింది, కథర కథమాహ అనే రూపమే ఉంది. దీనికి ఒక నిమిషం, దీనికి షష్ఠీలో చెప్పాలండి, ప్రథమలో చెప్తే వికల్పం వచ్చేస్తుంది. వికల్పం వచ్చేస్తుంది కదా, షష్ఠీలోనే చెప్పాలి. కథర కథమా అనే దానికంటే షష్ఠీ బహువచనంలో ఆము చెప్పినప్పుడు కథర కథమా ఆమ్ అనే అవస్థలో కథర కథమా అనే దానికి సర్వనామ సంజ్ఞ నిషేధమే ఉంటుంది, ఎందుకంటే ఇది ద్వంద్వ సమాసంలో ఉంది కాబట్టి. సర్వనామ సంజ్ఞ నిషేధం ఉండడం వలన ఆమె సర్వనామ సుట్టు అనే సుడాగమం రాలేదు. హ్రస్వనద్యాపోనుట్టన్నుడాగం వచ్చి కథర కథమానం అనే రూపమే సిద్ధించింది. అలాగే పూర్వాపరాణం అని కూడా అర్థమైందండి. ప్రథమ బహువచనంలో మాత్రం రెండు రూపాలు, కథర కథమే కథర కథమాహ, పూర్వాపరే పూర్వాపరాహ, రెండు రూపాలు ఉంటాయి విభాష చేసి. అందరికి అర్థమైందండి? దాని తర్వాత పైన సూత్రం చూడొచ్చా అండి, పర్వాలేదు కదా ఇవాళ మనం చెప్పండి, అందరికి అర్థమవుతుంది అంటే పైకెళ్దాం, లేదంటే చూసిన సూత్రాలను మళ్ళీ చింతన చేయొచ్చు. వర్ణశ్చ ఆశ్రమశ్చ ఇతరశ్చ అని చెప్పాం అనుకోండి, విగ్రహవాక్యంలో సమాసంలో వర్ణాశ్రమేతర అనే పదం ఉంది. చార్థే ద్వంద్వ అనే సూత్రించే సమాసం వచ్చి ద్వంద్వ సమాసం వచ్చి సమాసంజ్ఞను ఆశ్రయించే ప్రాతిపదిక సంజ్ఞ శుభ్లు కాదులన్నీ వచ్చిన తర్వాత వర్ణాశ్రమేతర అనే ప్రాతిపదిక. ఈ వర్ణాశ్రమేతర అనే ప్రాతిపదిక కంటే
ప్రథమ బహువచన వివక్షలో జస్ ప్రత్యయం చేశాం. వర్ణాశ్రమేతర జస్ అని ఉన్నది. ఇప్పుడు వర్ణాశ్రమేతర జస్ అనే అవస్థలో జస్ ప్రత్యయాన్ని ఆశ్రయించుకుని శీభావమైనటువంటి కార్యాన్ని చేయబోతూ ఉన్నప్పుడు సర్వనామ సంజ్ఞ వికల్పంగా ఉంటుంది అని విభాష జసి అనే సూత్రానికి అర్థం. అది విభాష జసి అంటే జస్ పరంగా రెండు ఉంటాయి. అందరికి అర్థమైందండి? తర్వాత ప్రథమ చర్మ తయాల్పార్థ కతిపయ నియమాశ్చ అనండి. ప్రథమ చర్మ తయాల్పార్థ కతిపయ నియమాశ్చ విభాష జసి సూత్రం నుండి విభాష జసి అనే సంపూర్ణ సూత్రం అనువృత్తిగా వచ్చింది. అప్పుడు జస్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞ ఉంటుంది. వేటికి అంటే ప్రథమ చర్మ తయాల్పార్థ కతిపయ నియమ. ప్రథమ చర్మ తయ అల్ప అర్థ అల్ప ఇందులో తయ అనేది ఒక ప్రత్యయం అండి. ప్రథమ చరమ రెండు ప్రకృతులు, తయ అనేది ఒక ప్రత్యయము, అల్ప అర్ధ కతిపయ అనేవి అన్ని మళ్ళీ ప్రాతిపదికలు, నేమ అనేది ప్రాతిపదిక, ఇవన్నీ ప్రాతిపదికలు. ఈ ప్రాతిపదికలకి అలాగే తయ అనే ప్రత్యయం అంతంగా ఉన్నటువంటి వాటికి కూడా జస్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది అని. ఇది ఉభయత్ర విభాషకు ఉదాహరణ అండి. ఉభయత్ర విభాషకు ఇది ప్రధానమైన ఉదాహరణ. ఏంటంటే ఇక్కడ నేమ అనే దానికి సర్వాదిల్లో పాఠం ఉండడం వల్ల సర్వాదీని సర్వనామాని అనే సూత్రం చేత నిత్యంగా సర్వనామ సంజ్ఞ వస్తుంటే జస్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు వికల్పాన్ని ఆరంభిస్తున్నారు. అంటే ప్రాప్తే విభాష అనమాట, ప్రాప్తే ఆరభ్యమాణ విధి నేమ విషయంలో. నేమ అనేది సర్వాదుల్లో ఉండడం వలన ప్రాప్తే సర్వనామ సంజ్ఞాయాం ప్రాప్తాయాం విభాష ఆరంభ అని. ప్రథమ చర్మ అనేటటువంటి వాటికి అలాగే అర్ధ అనే దానికి కూడా దేని చేత ప్రాప్తి లేదు, ఎందుకంటే ఇవి సర్వాదుల్లో పఠించబడలేదు కాబట్టి వీటికి సర్వనామ సంజ్ఞ ప్రాప్తే లేదు. అప్రాప్తే ఏం ఆరంభ, కొన్ని చోట్ల సర్వనామ సంజ్ఞ నిత్యంగా ప్రాప్తిస్తూ ఉంటే వికల్ప ఆరంభము, కొన్ని చోట్ల అసలు సర్వనామ సంజ్ఞ ప్రాప్తే లేకపోతూ ఉండగా మళ్ళీ వికల్ప ఆరంభాన్ని బట్టి ఇది ఉభయత్ర విభాష అని. అంటే ఈ వీటికి జస్పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది. జస్పరంగా ఉన్నప్పుడు అంటే ఇందాకట్లాగే ఆశ్రయించుకుని ఏదైనా కార్యం చేయబోతూ ఉన్నప్పుడు ఏతే జసహ కార్యం ప్రతి ఉక్త సంజ్ఞ వాస్యు. ఏతే అంటే ఇవి జసహ కార్యం ప్రతి, జస్సుకి జస్సుని ఆశ్రయించుకుని ఏదైతే కార్యం చెప్పారో ఆ కార్య దృష్ట్యా ఉక్త సంజ్ఞా వాస్యు, ఇవి వికల్పంగా సర్వనామ సంజ్ఞకాలు అవుతాయి అనండి. వికల్పంగా సర్వనామ సంజ్ఞకాలు అవుతాయి అని చెప్పినా, వీటికి వికల్పంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది అని చెప్పినా ఒకటే. దానికి ఉదాహరణ ప్రథమే ప్రథమా. ప్రథమ ప్రాతిపదిక జస్ ప్రత్యయము, దీనికి ఈ సూత్రం చేత వికల్పంగా సర్వనామ సంజ్ఞ, జస్ ప్రత్యయం యొక్క స్థానంలో శీభావము గుణము ప్రథమే అని రూపం. ఈ సూత్రానికి ఒక టర్మ్ యూజ్ చేశారు ఉభయ, ఏమని చెప్పారండి? ఇది డిస్క్రైబ్ చేయడానికి ఇది ఒక దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పారు. ఏంటంటే అవునండి అవునండి, ఇక్కడ తయ అనేది కనిపిస్తుంది కదండి, తయ అనేది ఉండడం వల్ల ఉభయ అనేది తయ ప్రత్యాంతమైనటువంటి పదము. ఉభయ అనేది తయ ప్రత్యాంతం కాబట్టి అంటే దానికి తయ అనే దాని యొక్క స్థానంలో అయచ్ అనే ఆదేశం చెప్పారండి. ఉభయోన్యత్ర అనే వార్తికం చేత తయ స్థానంలో అయచ్ ఆదేశం చేస్తే ఉభయ అనేది. ఉభ ప్రాతిపదిక తయ ప్రత్యయము, ఉభ తయ అనేది ఈ తయ అనే దానికి అయచ ఆదేశం ఉభయ అనే. ఇప్పుడు ఈ అయ అనే దానికి స్థానోద్భావాన్ని చెప్తే ఇది తయ ప్రత్యాంతం అవుతుంది. ఇది ప్రత్యయం కాబట్టి ప్రత్యయ గ్రహణే తదంతా గ్రాహ్య అనే న్యాయం చేత తదంత గ్రహణం ఉన్న పక్షంలో దీనికి స్థానోద్భావాన్ని కూడా అంగీకరిస్తే ఈ ఉభయ అనేది సర్వనామ సంజ్ఞకం అవుతోంది. తయ ప్రత్యాంతత్వేనా, తయ ప్రత్యాంతత్వేన అంటే అన్ని చోట్ల కాదు, కేవలం జస్సులో, కేవలం జస్సులో వికల్పంగా సర్వనామ సంజ్ఞను పొందుతుంది అని. వికల్పంగా సర్వనామ సంజ్ఞ ప్రాప్తిస్తూ ఉంటే గణంలో ఉభయాన్ని ప్రత్యేకంగా చెప్పడం వల్ల నిత్యంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది అని చెప్పారు. అంతరంగత్వాత్
ఇక్కడ ఇక్కడ చెప్పాలి అంటే స్థాన ఉద్భవాన్ని చెప్పాలి, జస్సును ఆశ్రయించుకోవాలి, రెండు అధికం కావాలి. కాబట్టి గణపాఠంలోనే దాన్ని పఠించారు కాబట్టి నిత్యంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది అంతరంగ పాఠం అక్కడ చెప్పి. ఓకే ఓకే, ఇది ప్రాప్త ప్రాప్త విభాష అన్నమాట, ఉపయంత్రణ భాష. సర్వనామ సంజ్ఞ లేని వాటికి జస్సు ప్రత్యయం విధించినప్పుడు సర్వనామ సంజ్ఞ వస్తుంది. శేషం రామవత్ ప్రథమే ప్రథమాహ అని చెప్పారు, మిగిలిన రూపాలన్నీ కూడా రామ శబ్దం లాగా ఉంటాయి. రామహ రామం రామహ అన్నట్టుగా అన్ని రూపాలు కూడా ఉంటాయి. తయహ ప్రత్యయ తదంత గ్రాహ్య తయ అంటే ఇక్కడ తయ అని చెప్పారు, తయ అనే పదం చేత ప్రత్యయం గ్రహించబడుతుంది. ప్రత్యయం గ్రహించబడడం వల్ల ప్రత్యయగ్రహణే యస్మాత్ సవిహిత తదాదే తదంతశాపి గ్రహణం అనే పరిభాష చేత ప్రత్యయ అంతాలు ద్వితీయ తృతీయ మొదలైనవన్నీ కూడా గ్రహించబడతాయి. కాబట్టి ద్వితీయే ద్వితీయాహ, ద్వితీయ అనే దగ్గర తయ ప్రత్యయం, ఈ ద్వితీయ అనే రూపం ద్వితయే ద్వితయాహ. అవునండి అవునండి, ద్వితయే ద్వితయా దానికి పైన వార్తకం చెప్తారు. ద్వితీయ అనేది ఇక్కడే వార్తకం ఉంది పైన చెప్తారు, అక్కడ ఆ వార్తకంలో ఉదాహరణ వస్తుంది. ద్వితీయ బహువచనం ఎలా వచ్చింది మరి సర్వనామ సంజ్ఞ ద్వితయ అనే దానికి అర్థం ఏంటంటే ద్వౌ అవయవౌ అస్య అనే అర్థంలో ద్వి శబ్దం కంటే తయ ప్రత్యయం అండి ద్వితయ అనే. ద్వౌ అవయవౌ అస్య అనే అర్థం బహువచనంలో ఉంది. ద్వితయ అనే పదం ద్వితీయ కూడా ఉందండి, ద్వితీయ కూడా ఉంది పైన, దీని తర్వాత వెరీ నెక్స్ట్ వస్తుంది అనుకుంటారు, వస్తుందండి పైన మనం వార్తకం చూసి వెంటనే చూడొచ్చు, దీని తర్వాత వెంటనే అది ఉన్నది. ఈ వార్తకం ఉదాహరణలు అయిన తర్వాత అది ద్వితయే ద్వితయాహ, దీని ద్వితయ అనే ప్రాతిపదిక కంటే ప్రథమ బహువచనంలో జస్ ప్రత్యయము, ద్వితయ జస్ అని ఉన్నది వికల్పంగా సర్వనామ సంజ్ఞ, సర్వనామ సంజ్ఞ ఉన్నప్పుడు సర్వనామ సంజ్ఞను ఆశ్రయించుకుని వచ్చే శ్రీభావము ద్వితయే అనే రూపము, సర్వనామ సంజ్ఞ లేనప్పుడు ద్వితయాహ అనే రూపము, శేషం రామవత్ మిగిలిందంతా కూడా రామశబ్దం లాగా ఉంటుంది. నేమే నేమ నేమాహ అంటే నేమ అనే దానికి సర్వాధీని సర్వనామాని అనే సూత్రం చేతనే సర్వనామ సంజ్ఞ రావాల్సి వస్తుండగా ఇక్కడ ఆరంభించడాన్ని బట్టి ప్రాప్త విభాష సర్వనామ సంజ్ఞ ఉన్నది అంటే ఇక్కడ చెప్పేటప్పుడు సర్వాధీని సర్వనామాని అనే సూత్రం చేత నిత్యంగా సర్వనామ సంజ్ఞని ఆశ్రయించుకుని జసశ్రీ సూత్రం చేత శ్రీభావం నిత్యంగా రావాల్సి వస్తుంది. ఈ విభా ఇక్కడ ప్రథమ జన్మ తయారు కతిపే నేమాశ్చ అనే సూత్రం చేత వికల్పంగా శ్రీభావం వచ్చి నేమే అనే రూపం ఏర్పడుతుంది. ఇది రాని పక్షంలో నేమాహ అని కూడా ఉంటుంది. శేషం సర్వవత్ ఈ జస్ ప్రత్యయంకి చాలా వాటికి మనకు వికల్పాలు వస్తుంది చాలా సార్. అవునండి, మనకి పూర్వపరావ దక్షిణోత్తర అపరాధర దగ్గర నుంచి చెప్పలేదు కాబట్టి అక్కడ ఆల్రెడీ సర్వనామ సంజ్ఞ అలా కూడా వస్తుంది కదండి ప్రత్యారంలో కాబట్టి అది సర్వనామ స్థాన సంజ్ఞ అండి. స్థాన సంజ్ఞ వస్తుంది అప్పుడు కూడా రావాలి వస్తుంది. సర్వనామ సంజ్ఞ కాదు అది, సర్వనామ స్థాన సంజ్ఞ సర్వనామ సంజ్ఞేమో ప్రాతిపదికకి, సర్వనామ స్థాన సంజ్ఞేమో ప్రత్యయానికి. అర్థమైందండి స్వామి అంటే నపుంసకలింగంలో లేనటువంటి సుట్టు ప్రత్యాహారంలో ఉండే ప్రత్యయాలకి సర్వనామ స్థానం. సర్వనామ స్థానం అర్థమైందండి, అర్థమైంది. నేమ నేమే నేమ శేషం సర్వవత్ ఇది సర్వశబ్దం లాగా ప్రక్రియ అంతా ఉంటుంది అని. భాషా ప్రకరణే తీయస నిత్సూప సంఖ్యానం, ఇది మన ప్రభాకర్ రాజు గారు అడిగిన వార్తకం అండి. ద్వితీయ అనే ప్రాతిపదికకి ఇక్కడ సర్వనామ సంజ్ఞని వికల్పంగా చెప్తున్నారు వార్తకం చేత. విభాషా ప్రకరణే తీయస్ నిత్సూప సంఖ్యానం, తీయ ప్రత్యయాంతానికి తీయ ప్రత్యయాంతానికి వికల్పంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది నిత్యైనటువంటి ప్రత్యయాలు పరంగా ఉన్నట్లయితే అని. ద్వితీయ తృతీయ అనేవన్నీ కూడా తీయ ప్రత్యయాంతాలు,
ఈ తీయ ప్రత్యయాంతాల కంటే నితేన ప్రత్యయాలు అంటే నే నసి నసు నీ అనేవి నితేన ప్రత్యయాలు. ఈ ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞ వస్తుంది అంది. సర్వనామ సంజ్ఞ వస్తే ద్వితీయస్మై, సర్వనామ సంజ్ఞ రాకపోతే ద్వితీయాయ, రెండు రూపాలు ఉంటాయి. అలాగే తృతీయస్మై తృతీయాయ, ద్వితీయస్మాత్ ద్వితీయ, తృతీయస్మాత్ తృతీయ, ద్వితీయస్మిన్ ద్వితీయే, తృతీయస్మిన్ తృతీయే అన్ని రూపాలు ఉంటాయి. ద్వితీయస్మై ద్వితీయాయ ఇత్యాది ఏవం తృతీయ. అర్థమైందండి? ఈరోజు క్లాస్ అయిపోయిందండి. ఒక్క నిమిషం అండి, భ్రమర్ గారు వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తా ఉందండి, ఇందాక మ్యూట్ లో ఉన్నారు, ఇప్పుడు వినిపిస్తుంది. అదే వేరే ఫోన్ వచ్చి కట్ అయిపోయిందండి. ఈ ద్వితీయస్మై ద్వితీయాయ ఇత్యాది ఏవం తృతీయ అంటే తృతీయ శబ్దానికి కూడా తీయ ప్రత్యయాంతం కావడం వల్ల నిత్ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞ, సర్వనామ సంజ్ఞను ఆశ్రయించుకునే కార్యాలు చెప్తే తృతీయస్మై తృతీయాయ, తృతీయస్మాత్ తృతీయాత్ తృతీయస్మిన్ తృతీయే అనే రూపాలన్నీ సిద్ధిస్తాయి. దీని తర్వాత నుంచి నిర్జల శబ్దం మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆపుదాం, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ నుండి ఈ ఒక్క విషయం మనం చాలా చూడాల్సి వస్తుంది. అంటే ముందే ఒక పరిభాష మొదలవుతుంది, అర్ధవద్గ్రహాన్నేహ అని. అర్ధవద్గ్రహాన్ని ఆశ్రయించుకుని ఇక్కడ అంటే ఇక్కడ ఇంకా అయిపోలేదు. ఈ వార్తికానికి అనుబంధంగా ఇంకొక ప్రశ్న, ఆ ప్రశ్న సమాధానం చూడడానికి మనకి ఆ ఒక పరిభాష చెప్పాల్సి వస్తుంది, అది మనం తర్వాత చూద్దాం. ఎందుకంటే నాకు ఒక చిన్న సంశయం ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ నిత్ పూర్వకం అన్నారు కదా, అంటే మనకు చతుర్థి పంచమి షష్ఠి సప్తమి, మరి ఇక్కడ ద్వితీయ ద్వితీయ అది జస్ లో ఎందుకు వచ్చింది? అది ద్వితయే ద్వితయా అని కదండి, ద్వితయే ద్వితీయ కాదు ద్వితీయ ద్వితయే. అది తయ ప్రత్యయం, ఇది తీయ ప్రత్యయం అన్నమాట. ద్వే స్థీయ త్రే సంప్రసారణంచ అని ఆ సంఖ్య పూర్ణార్థంలో ద్విప్రాతిపదిక కంటే తీయ ప్రత్యయం చెప్పారు, అది తయ ప్రత్యయం. రేపు ఈ అనుబంధంగా ఉన్న విషయం రేపు చూద్దాం.